వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య అండి ఇది. చాలామంది బయట కూడా చెప్పుకోలేరు. సమస్య ఏంటంటే అంగస్తమన సమస్య. ఈ సమస్యకి అలోవేరా అరటిపండు జ్యూస్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు వివాహ భోజనంబు చెఫ్ యాదగిరి గారు. అసలుకి ఈ జ్యూస్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్య అంటే వాళ్ళు చెప్పుకోలేరు సార్ ఈ ప్రాబ్లమ్ని, ఎవరు కూడా చెప్పుకోలేరు బయటికి వెళ్ళి. అంటే బయట చెప్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, నన్ను తేడాగా చూస్తారేమో అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసం ఇంట్లోనే మీరు ఈ జ్యూస్ తాగితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారుగా. అలోవీరా అండ్ అరటిపండు చాలా చక్కటి కాంబినేషన్ కూడా అనిపిస్తూ ఉంది నాకు. సో ఈ జ్యూస్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ ఇందులో యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతుంది? ఇప్పుడు సమస్య ఉంది కానీ చెప్పలేరు. ఎస్ సార్. ఎందుకంటే అది ఏ రకంగానైనా కారణం కాకుండా ఫస్ట్ మైండ్పై ఒత్తిడి, లేకుంటే హ్యాపీనెస్ లేకపోవడం, ఫైనాన్స్ వీక్ ఉండడం, ఇవన్నిటికీ కూడా మైండ్ మీద ఒత్తిడి పడడం వల్ల మనిషిలో పట్ట నరాల వీక్నెస్ అనేది మొదలవుతుంది. ఎందుకంటే వాడు నిత్యం ఏదో ఒక టెన్షన్తో సతమతం అవుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మన బాడీలో పట్ట కావలసిన పోషక విలువలు ఉన్నప్పుడు మైండ్ కూడా రిలీఫ్ ఉండాలి, అప్పుడే అతనిలో ఆరోగ్యవంతుడు అవుతాడు. లేదు ఏదో ఒక ఒత్తిడి ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఉద్యోగ ఒత్తిడి, మేనేజర్ ఒత్తిడి, భార్య ఒత్తిడి, అత్తమామల ఒత్తిడి, పిల్లల ఒత్తిడి, లేకపోతే ఇంకేదో సమ్ టెన్షన్, ఏదో ఒక సమస్యతో మనల్ని మైండ్ను సతమతం చేస్తున్నప్పుడు అతను ఆటోమేటిక్గా తెలియకుండానే బాడీలో ఉన్న నర్వస్ అన్నీ కూడా వీక్ అయిపోతుంది. ఆ వీక్ అవ్వడం వల్ల మనం ఏదైతే స్పోర్ట్స్లో పాల్గొనాలనుకున్నప్పుడు అది మనము అనుకున్న దానికంటే కొంచెం మనకు వీక్ అయిపోతూ ఉంటాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆ సమస్యల నుంచి బయటపడాలంటే మనం ఇప్పుడు నేను చూపించబోయే ఈ జ్యూస్ వల్ల అలవీరా, అరటిపండు, జీడిపప్పు, తేనె, పాలు కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేద్దామని చూద్దాం. ఓకే సార్. ఇక్కడ అరటికాయలో బాగా పొటాషియం ఉంటుంది. ఓకే సార్. అలవీరలో మనం చెప్పాల్సిన అవసరం లేదు, దీంట్లో షుగర్ పేషెంట్ కాడ నుంచి మొదలుకుంటే అలవీరా ఒక ఆయుర్వేద పెద్ద మెడిసిన్. ఇంట్లో ఇంటి ముందర ఆలాడేస్తాం లేదా ఇంకోటి వేస్తాం, కానీ దీన్ని ఏ రోజు పొరపాటు మనం తీసుకోం. అంటే పనికొచ్చే వస్తువులు మనం ఎప్పుడు పక్క సెల్ఫ్లో పెడుతుంటాం, తీయదు. పనికిరాని అన్నీ కూడా మన బాడీలోకి పంపించుకుంటుంటాం తెలిసి తెలియక, అది రకరకాల అనారోగ్యాలకు గురవుతుంటుంది. ఇంటి కాడ ప్రతి ఒక్కరింట్లో, ఈరోజు సిటీలో కూడా ప్రతి ఒక్కరింట్లో మేడ పైన అలవీరా చెట్టు ఉంది, కానీ దీన్ని ఎంతవరకు వాడుతున్నాం? చాలామందికి అవగాహన లేదు సార్, అలవీరా ఎలా వాడాలో కూడా అవగాహన లేదు. అయితే అలవీరా దీన్ని మనము డైరెక్ట్గా తీసుకుంటే చేదు వస్తుంది. ఓకే సార్. దీన్ని మనం ఏంటంటే ఇదంగా కట్ చేసుకొని, ఓకే, దీన్ని మనము విధంగా ఫస్ట్ స్కిన్ను, ఓకే, దీంట్లో జాగ్రత్తగా తీయకపోతే ఇది కూడా చేదొస్తుంది. స్కిన్ను ఫస్ట్ నీట్గా తీసేసుకోవాలి. ఈ నీట్గా తీసేసే దశలో కొంచెం చాలా మనకు అది తగిలినా స్కిన్ను చేదొచ్చేస్తుంది. అంటే మనం ఏదైతే తాగాలనుకుంటామో తాగలేనంత చేదొస్తుంది. ఓకే. అట్లానే ఎక్కువసేపు కూడా తీసిపెట్టా చేదొచ్చేస్తుంది. ఓకే సార్. అంటే తొందరగా దీన్ని తీసేయడం, తొందరగా మనము మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకోవడం. ఓకే సార్. ఫస్ట్ మనం ఏంటంటే మిల్క్ వేసుకోవాలి దీంట్లో. ఓకే సార్. కాసి చల్లార్చుకొని పెట్టుకున్న మిల్క్. ఓకే. అదేవిధంగా దీన్ని మనం ఇలా కట్ చేసుకొని, అలవీరా కొంచెం తీసుకుంటే సరిపోతుంది సార్, ఒక చిన్న ముక్క. చిన్న ముక్క. ఓకే. అంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకే చేదు వచ్చి తాగలేరు. ఓకే సార్. అంటే కొంతమంది అలవాటు ఉన్న వాళ్ళు తాగొచ్చు, తాగే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే సార్. ఈ విధంగా మనము కట్ చేసుకొని అలవీరను, ఈ అలవీరను ఈ విధంగా కట్ చేసుకొని మనం నీట్గా, ఓకే, ఎంత అవసరం ఉంటే అంత. ఓకే సార్. ఒకవేళ ఎక్కువగా తీసుకోండి, చేదును ఇష్టపడే వాళ్ళు ఉన్నారంటే ఎక్కువ తీసుకోవచ్చు, తప్పేం లేదు. సార్ మనం ఒకప్పుడు పూర్వకాలంలో చూసేవాళ్ళం, ఎవరికి ఈ సమస్య ఉండేది కాదు. ఈ మధ్య కాలంలోనే చాలామంది ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అసలు రీజన్స్ ఏమంటారు? ఇప్పుడు అప్పట్లో మనము చక్కటి చిరుధాన్యాలతో ఫుడ్ తిన్నవాళ్ళం. ఓకే సార్. ఈరోజు పొట్టుతో ఉన్న పదార్థాలు మనం ఎన్ని తింటున్నాం,
అన్నీ పొట్టు తీసేసి తింటున్నాం. ఓకే, అంటే పొటాషియం కానీ, ఓకే, అదేవిధంగా ఫైబర్ కానీ, ఓకే, ఈరోజు మనం తినే ఫుడ్లో లేదు, చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి జీడిపప్పు చాలా బాగా పనిచేస్తుంది మీకు. ఓకే, తేనె, బ్రౌన్ షుగర్ కూడా దొరుకుతుంది. ఓకే, ఒకవేళ తేనె మనకు అందుబాటులో సమ్ టైం లేకపోయినప్పుడు మీరు బ్రౌన్ షుగర్ వాడచ్చు, లేదు బెల్లం వేస్తే ఇంకా చాలా మంచిది. తేనె లేదు మనకు దొరకలేదు అన్నప్పుడు బెల్లం వేసుకొని కూడా మనం జ్యూస్ పట్టుకోవచ్చు. ఓకే సరే, ఇది అంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ రోజుకు ఒకసారి తీసుకుంటే సరిపోతుందా? అంటే రోజుకు ఒకసారి లేదంటే వారంలో 3 సార్లు తీసుకున్నా సరిపోతుంది. ఓకే, బట్ ఇది 5-6 గంటల సమయంలో ఎంటీ స్టమక్ ఉంటుంది చూసారా, ఆ టైంలోనే తీసుకోవాలి. మార్నింగ్? మార్నింగ్ కాదు, ఈవినింగ్. ఈవినింగ్ ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు. ఇట్లా మనము ఈవినింగ్ ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు తీసుకుంటే దీన్ని కూడా మొత్తం మ్యాష్ కాకుండా కొంచెం కచ్చాగా పచ్చగా ఉంటే, తాగుతూ ఉన్నప్పుడు మధ్యన మధ్యన అది ఉంటే అటు రుచికి రుచి మనకు తీసుకున్న తర్వాత రిజల్ట్ కూడా మీకు చక్కగా కనబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మైండ్ నుంచి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ట్రస్ట్ను రిలీఫ్ అవ్వడం, స్ట్రెస్ని తగ్గించుకోవాలంటారు అంతే. మనం ఓకే, మనము మనం ఇప్పుడున్న ఒత్తిడిలో అందరికీ సమ్ ఏదో ఒత్తిడి ఉంటుంది, అది ఎక్కడ దాకా తీసుకురావాలి? ఇంటి కడప అవతలనే ఉంచాలి, ఇంటిలో ఒకటి మనిషి రావాలి కానీ ట్రస్ట్ రాకూడదు. అలా వెళ్ళినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు పిల్లల మీద ఆ ఒత్తిడి పిల్లల మీద చూపిస్తాం, లేదా భార్య మీద చూపిస్తాం, లేకపోతే తల్లిదండ్రుల మీద చూపిస్తాం. అక్కడ దాన్ని వదిలేసి వచ్చినాం అనుకోండి, ఇంట్లో ఆప్యాయతగా ఉన్నప్పుడు మన మైండ్ ఫ్రీనెస్ అవుతుంది. అలాంటి మనము ఈ ఒత్తిడిల నుంచి కొంతగా బయటపడితే అద్భుతంగా మనము ఇది ఏదైనా సరే ఒక మెడిసిన్ తాగుతున్నామన్నప్పుడు దాని ఎఫెక్ట్ అనేది 50% పనిచేస్తే మనలో కూడా మార్పులు 50% రావాలి, అప్పుడే అది 100%గా పనిచేస్తుంది. చెఫ్ చెప్పారు కదా, మేము తీసుకున్న దాంట్లో మేము ట్రెస్ అయితే ఫీల్ అవుతాం కానీ రిజల్ట్ రాలేదంటే నా తప్పు కాదు. మీరు దాన్ని ఆచరించే విధానంలో మనం తీసుకుంటున్న రిసీవింగ్, చిన్న ఏదో డ్యూటీ లేదో ఒక మాట అంటాడు, దాన్ని మనం ఇంటికి వచ్చినా కూడా దాన్ని వదలం, దాన్ని మోసుకొని వస్తాం. ఆ ఒత్తిడిని మనము ఫీల్ అవుతూ ఒక బడన్గా దాన్ని ఇంటికి మోసుకొని వచ్చి నైట్ పండుకున్న తర్వాత కూడా మధ్యరాత్రిలో ఉరికి పడతాం, అది మళ్ళీ రిమైండ్ వస్తుంటుంది మన మైండ్లో, అంత మైండ్ను డిస్టర్బ్ చేస్తుంటుంది ఒక చిన్న ఆలోచన. ఆలోచనలను ఫస్ట్ వదిలేయడమే నేర్చుకోవడానికి ఒక పెద్ద యోగం చేయాలి దాన్ని. ఆ వదిలేయడం అనేది ఎప్పుడైతే నేర్చుకుంటామో మన ఆరోగ్యంతో పాటు మన బాడీలో ఉన్న నర్వస్ అన్నీ కూడా ప్రకంపన జరిగి హెల్తీగా ఉంటాం. ఓకే సార్, మీరు చెప్పినట్టు వాళ్ళ స్ట్రెస్ను తగ్గించుకుంటూ ఈ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకొని, లేకపోతే వీక్లీ 3 టైమ్స్ తీసుకొని, వీళ్ళు అంగస్తమన ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిద్దాం సార్. నిజంగా ఈరోజు మన ప్రేక్షకులకు ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.